హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సాక్షి పేపర్లో ప్రచురితమైన విముక్తి అనే కథ చదివి మీకు వినిపిస్తున్నాను పంపిన వారు ప్రసాద్ గదిలో తన కూతురు పింకీ ప్రవర్తనను చూస్తున్న కమల ఒక్కసారిగా బిక్కచచ్చిపోయింది నేల పగిలిపోయి తను అఘాధంలోకి కూరుకుపోతున్నట్టు అనిపించింది తన నెత్తిన ఎవరో బలంగా మోదినట్టయింది గొంతు పెగలకపోవడంతో ఆ క్షణం అక్కడే అచేతనంగా బండరాయిలా ఉండిపోయింది కమల కమలకున్న ఒకే ఒక్క స్నేహితురాలు జయ వీరిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు మంచైనా సరే చెడైనా సరే జయతో చెప్పేంతవరకు తేలిక పడదు కమల ఒకే ఆత్మకు రెండు దేహాలుగా ఉంటుంది వారి స్నేహం జయ బాగా చదువుకుంది సంస్కారి ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా బాగా ఎనలైజ్ చేయగలుగుతుంది పెంకి చేస్తున్న ఈ పిచ్చి పనిని జయతో వెంటనే చెప్పేయాలనుకుంది ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు అయ్యింది ఫోన్ చేస్తే అనవసరంగా దాన్ని కంగారు పెట్టిన దాన్ని అవుతానేమో అని తనలో తాను అనుకుంటూ చివరికి రేపు నేను సెలవు పెడుతున్నాను నువ్వు కూడా సెలవు పెట్టి మా ఇంటికి రా అర్జెంటుగా నిన్ను కలవాలి అని మెసేజ్ పెట్టింది తన మాటను మన్నించి వస్తున్న జయను దూరంగా చూసింది కమల పరుగు పరుగున ఎదురెళ్ళి జయను గట్టిగా పట్టుకొని బోరున ఏడ్చేసింది ఏమైందే ఏమైంది ఈ ఏడుపేంటి అందరూ బాగున్నారు కదా పాప ఎలా ఉంది అని అడిగింది ఎందుకేడుస్తుందో కారణం తెలియక కంగారు పడిపోయింది జయ కంగారు పడకు బాగానే ఉన్నాం అంటూ తన కళ్ళను తుడుచుకుంటూ కమల జయను ఇంట్లోకి తీసుకువెళ్ళింది వెళ్ళింది పింకీ వెళ్ళిపోయిందా అని అడుగుతున్న జయను కమల పింకీ గదికి తీసుకువెళ్ళింది ఎప్పుడూ లేనంతగా మొద్దు నిద్రపోతోంది పింకీ అదేంటి ఇంకా నిద్రపోతోంది ఏంటి ఒంట్లో బాలేదా కంగారు పడుతూ అడిగింది జయ నిన్న రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టక మంచినీళ్లు తాగుదామని లేచాను పింకీ గది తలుపు కింద నుంచి లైట్ వెలుగు కనిపిస్తోంది చదువుకుంటుందేమో అనుకున్నాను చాలా టైం అయింది పడుకోవే అని చెబుదామని తలుపు తట్టేసరికి జారేసిన తలుపులు తెరుచుకున్నాయి గదిలో పింకీని చూసి భయపడిపోయాను అంది కమల ఏం ఏమైంది అదేం చేస్తుందో చెప్పు చెప్పవే అంది ఆశ్చర్యంగా జయ కిందటి వారం నా పుట్టినరోజున నేను కట్టుకున్న కొత్త చీర ఉంది కదా ఏది అదేనే పసుపచ్చ చీర దాన్ని నేల మీద పూర్తిగా పరిచింది చీర మీద కూర్చుని బ్లేడ్తో ఆ చీరను చర్మానికి ఘాట్లు పెడుతున్నట్టుగా చిన్న చిన్న పీలికలుగా కోస్తోంది వృత్తలేకినితో చీర నిలువున కసిగా అడ్డదిడ్డంగా పొడుస్తుంది ఐ విల్ కిల్ 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 అంటూ మార్కతో చీరపై రాస్తోంది చావర చావ్ అంటూ విచిత్రంగా ఏడుస్తోంది కుమిలిపోతోంది అంతలోనే వికృతంగా నవ్వుతోంది ఏదో గాలి సోకినట్టు దెయ్యం పట్టిన దానిలా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించింది ఒక జీవిని చిత్రహింసలు పెడుతూ ఆనందించే శాడిస్ట్ కనిపించింది నాకు ఆ సమయంలో అసలు ఎదురుగా నేనున్నానని చూస్తున్నానని కూడా అది గమనించలేదు కానీ ఏదో ట్రాన్స్లో ఉందనిపించింది దాని చేష్టలు చూస్తూ దగ్గరగా వెళ్ళలేకపోయాను ఏం చేయాలో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక నోరు పెగలక గుమ్మం దగ్గరే బొమ్మలా నిలబడిపోయాను అంది కమల కొద్దిసేపటికి ఏమీ ఎరగనట్టు వెళ్ళి మంచం మీద పడుకుంది వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది దగ్గరకు వెళ్ళి పాప నుదిరిపై చెయ్యి వేశాను జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది ఏం చెయ్యాలో తెలియక బెంగపడిపోయానంది కమల మాటలు విన్న జయకు అయోమయం అనిపించింది ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ప్రవర్తించిందా అని అడిగింది లేదు ఏమో నేను గమనించలేదు అంది కమల సరే పాప లేచాక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాం నీకెన్నో చీరలు ఉంటే పింకి ఈ చీరనే ఎందుకు ఇలా చేసిందంటావు దానిపై అంత కక్ష అసహ్యం ఎందుకో ఒకసారి అంది జయ చీర వివరాలు అడుగుతున్నందుకు కమల ఉలిక్కి పడింది తడబడుతూ నన్ను నన్ను క్షమించవే నీతో దగ్గితే దగ్గానని తుమ్మితే తుమ్మానని చెప్పుకునే నేను నీకు చెప్పకుండా ఒక విషయం దాచాను ఏమంటావో అని భయపడి చెప్పలేదు అంది కమల నాకు చెప్పకూడదు అని అనుకున్నావంటే ఖచ్చితంగా అది నాకు నచ్చని విషయమైన అయి ఉండాలి లేదా నేను వ్యతిరేకిస్తానని భయపడైనా ఉండాలి అంతేనా వద్దులే నాకేం చెప్పకు అంది జయ ఎంత దాచాలనుకున్నా నీకు చెప్పకుండా దాయలేను అంటూ చెప్పనారంభించింది కమల ఈ మధ్య ఆరు నెలల క్రితం ఒక ఆయనతో పరిచయం ఏర్పడింది ఆయన చాలా మంచివారు ఎంతసేపు నా గురించి నా పాప గురించే వారి ఆలోచన ప్రతిరోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం భోజనం చేశావా సాయంత్రం టీ తాగుతావా రాత్రుళ్ళు ఆన్లైన్లో నన్ను చూసి ఇంతవరకు పడుకోకపోతే ఎలా నీ ఆరోగ్యం ఏం కావాలి రాత్రుళ్ళు ఆన్లైన్లో నన్ను చూసి ఇంతవరకు పడుకోకపోతే ఎలా నీ ఆరోగ్యం ఏం కావాలి అంటూ ప్రతి విషయంలోనూ ఎంతో కేరింగో తెలుసా నీ గురించి అంతా ఆయనకు అదే నీ ప్రేమనాథునికి చెప్పావా అంతా అంటే అదే మీ ఆయన పోయారన్న విషయం పదేళ్ల పాప కూడా ఉందన్న విషయం చెప్పాను అది విని ఆయన ఎంత బాధపడిపోయారో తెలుసా మా వారి కోసం నేను కూడా అంత బాధపడలేదు అంది నువ్వే నా ప్రాణం అన్నాడు నువ్వు లేకపోతే నేను లేనన్నాడు అనుక్షణం ధ్యాసే అన్నాడు అందరిలాంటి వాణ్ణి కాదన్నాడు నన్ను నమ్మమన్నాడు నమ్ముకోమన్నాడు కంటికి రెప్పలా కాచుకుంటానన్నాడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు చాలు 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 ఇంకా ఇవన్నీ అబద్ధాలని నీకు అనిపించలేదా ఇంతకీ ఈ కమలోద్ధారకుని నామధం ఏమిటో తెలీదు అంది కమల తెలీదా అంటూ ఆశ్చర్యపోయింది జయ నేను నిన్ను డార్లింగ్ అంటాను నువ్వు కూడా నన్ను డార్లింగ్ అని పిలవమన్నాడు అబ్బో గురుడు రొమాంటిక్కే ఇంతకీ మీ డార్లింగ్కి పెళ్ళయిందా అవలేదని చెప్పుంటాడు ప్రబుద్ధుడు అవునా అంది జయ ఆయనకు పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళని మా వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు నాకు సంపూర్ణమైన జీవితాన్ని ఇస్తానన్నాడు కోల్పోయిన సౌభాగ్యాన్ని సుఖాన్ని తిరిగి ప్రసాదిస్తానన్నాడు చివరికి నాకే సమస్య వచ్చిన తనే పరిష్కారం అన్నాడు అంది కమల అబ్బో ఇక నేనేమి చెప్పినా అని ఇక నచ్చదు ఇవన్నీ వద్దు పాప భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వదిలేయవే అన్నాననుకో మన మధ్య ఎంత స్నేహము ఆవిరైపోతుంది ఖచ్చితంగా నన్ను దూరం చేసుకుంటావు లేదా మీ డార్లింగ్ గురించి నా దగ్గర ప్రస్తావించకుండా ఉంటావు వాడెవడో కానీ భలే జాక్ పాటు నీ బతుకు నువ్వు బతుకుతున్నావు వాడిని ఒక్క పైసా కూడా అడగవు అది నాకు బాగా తెలుసు వాడి అవసరాలకు నీ దగ్గర లాగేయకుండా ఉంటే అదే పదివేలు నీ వల్ల వాడికి సుఖమే కానీ వాడికి కానీ ఖర్చు లేదు నీ వల్ల ఏ ఇబ్బంది ఉండదు వాడెవడో నీ గురించి బాగా తెలిసినోడయి ఉండాలి చాలా పక్కాగా ప్రణాళికతో ఉన్నాడే సరే ఏదేమైనా నీ మార్గం సరి చేసుకోకపోతే పాతాళంలోకి జారిపోతావు నీకున్న ఒకే ఒక్క ఆశ ఆనందం పింకీ పాపే ఈ బూటకపు ప్రేమల వల్ల పాపకు కూడా హీనమైపోతే అప్పుడు అసలైన ఒంటరితనాన్ని భరిస్తూ అధమమైన జీవితం గడపవలసి వస్తుంది ఒకసారి ఆలోచించుకో అంది జయ నిజమే జయ నువ్వు అన్నది నిజమేనే మంచి సంబంధం గవర్నమెంట్ ఉద్యోగం ఇంద్రుడు చంద్రుడు ఇలాంటి వాడు మరెక్కడా దొరకడు చేజార్చుకోకూడదంటూ నేను వద్దంటున్న నా ఇష్టాయిష్టాలతో పని లేకుండానే నాకు పెళ్ళైపోయింది సుఖానికి పుట్టిందో ఏమో తెలియదు కానీ గాలికి పుట్టినట్టుగా ఓ పిల్ల పుట్టేసింది మా ఆయన ఒక జడ పదార్థం ఈ కూర బాగా చేశావు ఈ చీరలోనూ నువ్వు చాలా బాగున్నావు ఇదిగో ఇది నీకు ఇష్టమని తెచ్చాను అని ఏనాడు మొచ్చడికి కూడా అనేవాడు కాడు పువ్వులని పళ్ళని చీరలని నగలని నవ్వులని సరదాలని ఇలాంటి ఏ మురిపాలు లేకుండానే ఏ ముచ్చట తీరకుండానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి మూడో సంవత్సరం ఆయనకు అనారోగ్యం మొదలైంది చివరికి అది గొంతు క్యాన్సర్ అని తేలింది ఆ క్షణం నుంచి ఆయన ఒంట్లోనూ మా ఇంట్లోనూ పెను చీకటి కమ్మేసింది ఆయన పోయాక నిరాశ నిస్పృహలతో నాకు ముప్పై ఏళ్ళకే మొసలితనం వచ్చేసింది ఆకలి దప్పికలాగే శరీరమంతా కోరికతో దహించేస్తున్న మా కుటుంబానికి కావలసిన పరువుని సమాజానికి కావలసిన నీతిని కాపాడటానికే శరీర వాంచను నిగ్రహంతో చంపుకుంటున్నాను నా ఒంటరితనం ఆయనకు అవకాశమని తెలుసు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని తెలుసు నన్ను పెళ్లి చేసుకుంటానన్నది ఒక బలమైన ఎర అని తెలుసు నా శరీరాన్ని మాత్రమే కోరుకుంటాడని తెలుసు అయినా సరే నా స్వాభిమానాన్ని కాపాడుకుంటూ ఆయన స్నేహంలో ఒక మానసికమైన ఆలంబనను చిగురంత తోడును చిటికెడు ప్రేమను వెర్రిదానిలా వెతుక్కుంటున్నాను ఆయన భార్యకు కానీ వారి పిల్లలకు కానీ నా వల్ల ఏ ఇబ్బంది కలగనివ్వను ఆయన తొందర పెడుతున్నా నేను లొంగిపోలేదు నన్ను నమ్ము జయ అంది కమల ఎవరి ఉసురు పోసుకున్నానో ఎవరి శాపం తగిలిందో ఈనాడు అనుభవిస్తున్నాను అంటూ కళ్ళు తుడుచుకుంది కమల బాధపడకు అంటూ ఓదారుస్తూ కమలను హత్తుకుంది జయ ఇప్పుడు అర్థమైంది నీ పుట్టినరోజు చీర ఆయనే గిఫ్ట్గా ఇచ్చారు కదా పాప అప్పుడు ఇంట్లోనే ఉందా అని అడిగింది జయ లేదు అంది కమల ఎవరూ చూడలేదని అనుకుంటాం కానీ పాప చూసే ఉంటుంది పిల్లల్ని మనం పిల్లలే కదా అని అనుకుంటాం కానీ వాళ్ళు మనకన్నా తొందరగా పసిగడతారు సరే అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు కొంత మార్పు కోసం పాపను మా ఇంటికి తీసుకువెళ్తాను ఆ తర్వాత అవసరాన్ని బట్టి డాక్టర్కి చూపెడతాం రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే సెలవులే కాబట్టి రెండు రోజులు ఉంచుకొని తీసుకుని వస్తాను అంది జయ మాటను కాదనలేకపోయింది కమల తను ఏం చేసినా మా మంచి కోరే చేస్తుందనే నమ్మకంతో ఇన్నేళ్ల స్నేహంలో జయ కమల ఇంటికి రావడమే కానీ కమలను ఏనాడు జయ తన ఇంటికి తీసుకు వెళ్ళడానికి ఇష్టపడేది కాదు వాళ్ళ ఇంటి పరిస్థితి ఏమిటో అనుకునేదే కానీ జయను తక్కువగా ఏనాడు అనుకునేది కాదు కమల జయ మొదటిసారిగా పింకీని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది జయకు పాపతో బాగా పరిచయం ఉండడం వలన తనతో పాప ఫ్రీగానే ఉంది విషయం రాబట్టడం కోసం పాపను మాటల్లోకి దించింది నువ్వు ఇప్పుడు ఫిఫ్త్ స్టాండర్డ్ కదా అర్ధరాత్రి వరకు చదువుతున్నావంట మీ అమ్మ చెప్పింది మంచి మార్కులు తెచ్చుకుంటే వచ్చే నెల నీ పుట్టినరోజు కదూ అప్పుడు నీకు నచ్చిన మంచి డ్రెస్సు కొంటాను కిందటి వారం మీ అమ్మ బర్త్డేకి కట్టుకున్న చీర కూడా నేనే కొన్నాను తెలుసా ఆ చీర ఎంత బాగుందో కదా నీకు నచ్చిందా అని అడిగింది జయ ఆ చీర మాట విన్న పాప మొహం ఒక్కసారిగా మారిపోయింది కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఒళ్ళు చిన్నగా వణికిపోతోంది చెమటలు పోస్తున్నాయి గొంతు మారిపోయింది మారిన గొంతుతో అబద్ధాలాడకాంటి ఆ చీర అమ్మకు అంకుల్ కొన్నాడు మా అమ్మ ఎంత వద్దంటున్నా కట్టుకోమని బలవంత పెట్టాడు ఆ అంకుల్గాడు మంచోడు కాదు తీరా చీర కట్టుకున్నాక అమ్మ తోసేస్తున్న బలవంతంగా అమ్మకు ముద్దు పెట్టబోయాడు గట్టిగా అమ్మను పట్టుకోబోయాడు చీ చీ వాడు బ్యాడ్ అంకుల్ ఆ క్షణం నాకు వాడిని చంపేయాలనిపించిందంటే ఆ చీర నీకు నచ్చలేదా అంది జయ అవునంటీ నాకు ఆ చీర అస్సలు నచ్చలేదు అందుకే దాన్ని చింపేసాను అంది కసిగ్గా వాడు మంచోడు కాదు వాడు మా అమ్మకు పట్టిన దెయ్యం వాడు మంచోడు కాదు వాడు మా అమ్మకు పట్టిన దెయ్యం ఆ దెయ్యం పట్టాకే మా అమ్మ నన్ను పట్టించుకోవడం మానేసింది ఎంతసేపు ఫోనే వాడితోనే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నాతో మాట్లాడే తీరికే లేదంటుంది అప్పుడు అర్థమైంది పిల్ల మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యిందని అతని పట్ల తను అంత అసహ్యం చూపుతుందంటే వాడి ప్రవర్తనలో ఏదో విపరీతం ఉండే ఉంటుందని ఊహించింది జియా అంకుల్ మీ ఇంటికి రోజు వస్తూ ఉంటాడా ఏమో నాకు తెలియదు నేను చూడలేదు నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చాడు మా అమ్మ ఆఫీస్ నుంచి వచ్చాక ఏదో పని మీద బయటకు వెళ్ళింది మా అమ్మ లేదని చెప్పాను వచ్చి నా పక్కనే కూర్చున్నాడు నేను లేచి వెళ్ళిపోతుంటే వద్దు వద్దంటున్నా వినకుండా బలవంతంగా నన్ను తన ఒళ్ళోకి లాక్కున్నాడు ఎంత విధిలించుకుందామనుకున్నా వీలు కాలేదు తన రెండు చేతులతో తాకరాని చోట్ల అంటూ ముఖం మూసుకుంది వెక్కి వెక్కి ఏడ్చేసింది ఏడవకు నేను వచ్చానని మీ అమ్మకు చెప్పకు నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను ఇలా చేశానని మీ అమ్మకే కాదు ఎవరికి చెప్పకు చెబితే మీ అమ్మ నమ్మదు నేను ఈసారి వచ్చినప్పుడు నీకేం కావాలో చెప్పాలి సరేనా ఎవరికైనా చెప్పావో జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు అంది పాప ఇంతలో కాలింగ్ బెల్ మోగింది జయ తలుపులు తెరిచింది జయభర్త ఇంట్లోకి వస్తున్నాడు అతన్ని చూసిన పాప జయకు వెనగ్గా వెళ్ళి జయను గట్టిగా పట్టుకుంది వండుకుతున్న గొంతుతో ఆంటీ వీడే ఆంటీ మా అమ్మకు పట్టిన దెయ్యం ఈ దెయ్యం నిన్ను కూడా పట్టుకుందా అని అమాయకంగా అడిగింది పాప మాటలు విన్న జయ నిలువున దుఃఖంతో కుంగిపోయింది రక్తం గడ్డకట్టుకుపోయి జీవజవంలా ఉండిపోయింది భర్త పోయి ఒంటరిగా ఉంటున్న కమల తన భర్త కంట పడకూడదనే తననింతవరకు ఇంటికి పిలవలేదు అయినా జరిగిన దానికి కదిలిపోయి కంట నీరు పెట్టుకుంది వెంటనే పాపతో నీలాగే నాకు ఈ దెయ్యమంటే కోపం పద మీ ఇంటికి వెళ్ళిపోదాం అంది జయ వాళ్ళిద్దరూ కమల ఇంటికి చేరుకున్నాక పింకీతో నీకు నాకు నచ్చని ఆ పసుపు చీరను తీసుకురమ్మని చెప్పింది పాప తెచ్చిన చీరను తీసుకొని కమల పింకి చూస్తుండగా దానిని బయటకు విసిరేసింది అక్కడితో ఆగక కసి తీర చీరకు నిప్పు పెట్టింది జయ చీర కాలిపోయింది బూడిదగా మారిపోయింది పింకీ బూడిదను చూసి తన కాళ్లతో తొక్కుతూ అమ్మో దెయ్యం చచ్చిపోయింది చూడమ్మా అమ్మా దెయ్యం చచ్చిపోయింది చూడమ్మా చూడు దెయ్యం చచ్చిపోయిందమ్మా అంటూ కేరింతలు కొడుతూ ఇక మనకంతా హ్యాపీయేనమ్మా హ్యాపీయే అంటూ వాళ్ళమ్మను తన రెండు చేతులతో ప్రేమగా చుట్టేసుకుంది